హాయ్ అండి, ఈరోజు మనము గోధుమ పిండితోటి దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనిలో టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు గోధుమ పిండితో దోశలు మరియు టమాటా చట్నీ ఏ విధంగా సో ఫస్ట్ ఇందులో మనము గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. కొంచెం బియ్యం పెట్టి తర్వాత కొంచెం సాల్ట్, మనకి ఎంత అవసరం ఉందో అంతే యూజ్ చేయాలి సాల్ట్ అనేది. తర్వాత ఇది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండిలో బియ్యం పిండి ఎందుకు కలపమంటే, గోధుమ పిండి అనేది మెత్తగా ఉంటుంది, ఆ దోశలు పోసుకోవడంలో మెత్త మెత్తగా అనిపిస్తుంది. కొంచెం బియ్యం పిండి కలపడం వల్ల ఏంటంటే క్రిస్పీగా అనిపిస్తుంది అన్నట్టు, మంచిగా వస్తుంది దోశ అనేది. సో ఇది మొత్తం ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. లేదు చిన్న చిన్న ఉండలు ఇలానే ఉంటున్నాయి మనకు రావట్లేదు అంటే, దీని ఒక 15 మినిట్స్ మనం పక్కన పెట్టినట్టయితే ఆ ఉండలు మొత్తం నానిపోయి తర్వాత మామూలుగా ఇట్లా మనం పిసికినట్టయితే, ఇట్లా మామూలుగా కలిపినట్టయితే అవి మొత్తం కూడాము అందులో వాటర్లో కలిసిపోతాయి. సో ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని ఒక 10 to 15 మినిట్స్ మనం పక్క పెట్టుకోవాలి. ఎందుకు పక్క పెట్టుకోవాలంటే 10 to 15 మినిట్స్లో ఈ పిండి అనేది మొత్తం నానడం జరుగుతుంది. బియ్యం పిండి కావచ్చు, తర్వాత గోధుమ పిండి కావచ్చు, మొత్తం నాని మనం దోశలు పోసినప్పుడు మీద పలగకుండా ఉంటాయి, మొత్తం పేలిపోతాయి కదండి, ఆ పేలిపోకుండా ఉంటాయి అన్నట్టు. ఒక 10 to 15 మినిట్స్ దీన్ని పక్కకు ఉంచుకోవాలి. అవుతుందండి పిండి. తర్వాత ఒకసారి మనం ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే లోపల చిన్న చిన్న ఏమైనా ఉండలు ఉంటే మొత్తం కూడాము కరిగిపోతాయి అన్నట్టు. ఆయిల్ వేసుకొని దీన్ని ఆనియన్ తోటి మనము మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు చల్లాలి. నీళ్ళు చల్లేసి దీని మీద మనము మనకు కావాల్సినట్టుగా దోశలు మనము పోసుకోవాలి. మనము చుట్టూ ఆయిల్ ఇవ్వడం చేసుకోవాలి. సరే, మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనము దోశ పని రెండు వైపులు కూడా మనము కాల్చుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని ఇందులో సర్వ్ చేసుకోవాలి, ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చుట్టూడం కొంచెం మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. సరే, మొత్తం కూడా కాలింది. దోశ రెండు వైపులా కాలిన తర్వాత మనం మళ్ళీ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకొని దీన్ని టమాటా చట్నీతో మనము తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క రెసిపీని మీరు తయారు చేసి కామెంట్స్ బాక్స్లో మాత్రం మీరు తప్పకుండా మెన్షన్ చేయండి. సో ఇప్పటివరకు అయితే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేస్తే ప్రతి వీడియో మీకు చేరాలనుకుంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మీరు తప్పకుండా క్లిక్ చేయండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకోవాలి. తర్వాత కడాయి వేడైన తర్వాత ఇందులో మనము ఒక 1 టీ టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేయాలి. ఎప్పుడైనా టమాటా చట్నీలో మనం కొంచెం పుదీనా యాడ్ చేసినట్టయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. కంపల్సరీ టమాటాల చట్నీలో పుదీనా యాడ్ చేసుకోవాలి.
ఆ పుదీనా కూడా మనం పచ్చిమిర్చి అయితే ఎప్పుడైతే మనం ఫ్రై చేసుకుంటామో ఆయిల్లో మనము డీఫ్రై చేసినప్పుడు ఫ్రై చేసినప్పుడు అందులో మనము పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. మిషన్లోకి మనం వేసుకోవాలి. తర్వాత ఇందులో మనము టమాటా యాడ్ చేసుకుని టమాటా కూడా నేను ఉడికించుకోవాలి. తర్వాత 5 నుండి 10 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. మనము 5 to 10 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. ఉడుకుతుంది ఇంకొక 2-3 మినిట్స్ మొత్తం కూడా ఉడికిపోవడం జరుగుతుంది. సరిపడే ఉప్పు యాడ్ చేసుకోవాలి. మాత్రం చూపెట్టు, కొంచెం జీలకర్ర, తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లి, తర్వాత మనకు పిన్న కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆప్షన్ అండి, మనం తాలింపు పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు. సో ఇప్పుడు నేను అయితే తాలింపు పెడతాను. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఇందులో మనము ఆయిల్ యూజ్ చేయాలి. అందులో కొంచెం పోపు దినుసులు, జీలకర్ర ఆవాలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తర్వాత దీన్ని తానిపోయి